మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రంగస్థలం తర్వాత బోయపాటి సీను దర్శకత్వంలో చేయబోతున్న సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏడాది దసరా కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా అతి త్వరలోనే సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ తిరిగి పాల్గొనబోతున్నారు. కాగా బోయపాటి సీను ఈ సినిమాకు గాను తీసుకోబోతున్న రెమ్యునేషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. టాప్ డైరెక్టర్లలో ఒకరైన బోయపాటి సీను ఈ సినిమాకి గాను రెమ్యునేషన్ పరంగా ఏకంగా 15 కోట్ల రెమ్యునేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇక హీరో రామ్ చరణ్ ఈ సినిమా రైట్స్ రెమ్యునేషన్ తీసుకోకుండా నైజాం రైట్స్ ని తన రెమ్యునేషన్ కింద తీసుకోవాలని భావిస్తున్నారట. 15 కోట్లు పలికిన బోయపాటి సీను మార్కెట్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. రీసెంట్ గా బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కిన జయజానికి నాయక అంచనాలను అందుకోవడంలో విఫలమైన విషయం తెలిసింది. అయినా కానీ రామ్ చరణ్ తో సినిమాకు భారీ రెమ్యునేషన్ తీసుకున్న బోయపాటి సీను ఈ సినిమాతో రామ్ చరణ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అయిన మగధీరను కూడా మించే అద్భుతమైన విజయాన్ని దక్కించాలని భావిస్తున్నాడు. ఇక రామ్ చరణ్ నటిస్తున్న రంగస్థలం సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకుని 30 మార్చి అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కి సిద్ధం కానుంది. మరి ఈ సినిమాతో రామ్ చరణ్ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.